పరిశోధనలు ప్రయోగాలతో విద్యార్థులు దేశ ప్రతిష్టను మరింత పెంచేందుకు కృషి చేయాలని అందుకుగాను కృషి పట్టుదల అంకిత భావంతో విద్యార్థులు తమలో ఉన్న సృజనాత్మకత జోడించి ఉత్తమ ఫలితాలు సాధించాలని కాకినాడ జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు పేర్కొన్నారు. స్థానిక గీతం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 30వ జిల్లా స్థాయి నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు గెలుపు ఓటమిలను ఒకే విధంగా పరిగణించి ప్రయోగాలు పరిశోధనలు కొనసాగించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారిని దాత సుభద్ర మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు చేపట్టిన అనేక సైన్స్ ప్రాజెక్టులు మేధావులు శాస్త్రవేత్తల మన్ననలు పొందడం గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. జిల్లా సైన్స్ అధికారి ఎం శ్రీనివాస్ వినీల్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి శాస్త్రవేత్తగా ఎదగాలని పిలుపునిచ్చారు. ఫలితం పొందాలి అంటే ఎందరో ఉన్నతాధికారులు సహాయ సహకారాలు విద్యాశాఖ అందిస్తున్న భాగంగా చెప్పాలి. అంటే సుమారుగా 10,000 మంది శాస్త్రవేత్తలు పార్టిసిపేట్ చేసి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఈ పిల్లలకు ఉంటుంది సార్. ఈ స్టేట్ లెవెల్ ఎగ్జిబిషన్ లో కూడా ఫస్ట్ రోజు వీళ్ళందరికి కూడా మంచి అవకాశం అన్నమాట. పెద్దలు కూడా మేము కూడా చాలా మంది చూడలేనట్టుంది. శ్రీహరికోట రాకెట్ ప్రయోగంగా శాంతి తీసుకెళ్ళడం జరుగుతుందండి. ఒకసారి ఆర్గనైజర్స్ కూడా ఒకసారి మీరు అందరూ కూడా గ్లాస్ కొట్టి అభ్యర్థన చేయించుకోవచ్చు. శ్రీహరికోట 9వ తారీఖు నుంచి వెళ్ళి 10/11 తారీఖుకి వాళ్ళకి ఎవాల్యుయేషన్ చేయడం జరిగింది సార్. అక్కడ నుంచి నేషనల్ లెవెల్ సెలెక్ట్ చేయడం జరిగింది. నేషనల్ నుంచి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సెలెక్ట్ చేయాలి అనేక స్టెప్ అయింది సార్. సో ఈ 2 నెలలుగా కూడా చాలా ప్రాజెక్ట్ చేశారు. ఎగ్జిబిట్ ఉండదు సార్, ఇది ఓన్లీ రీసెర్చ్ పెట్టాలి సార్. సార్ ఇలాగా ఎన్నో ప్రాజెక్ట్ 21 స్టెప్స్ లో అంటే ఒక పరిశోధన పత్రం అనమాట. అంటే ఒక ఇవన్నీ కూడా ఈ పరిశోధన చేసే అన్ని కూడా ఏంటంటే సామాజిక సమస్యలు ఇకాలజీ బేస్ చేసుకుని ఆవరణ శాస్త్రం బేస్ చేసుకున్నటువంటి ఈకో సిస్టమ్ బేస్ చేసుకున్నటువంటి సామాజిక సమస్యలు పర్యావరణ సమస్యల మీద రావడం కూడా చాలా ప్రాజెక్ట్స్ జరిగింది. చాలా ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మనం తీసుకునే ఆహారంలో ఏ విధంగా బాగుంది అన్ని కూడా. సో ఎన్ఐటి కూడా జడ్జెస్ కూడా మన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ నుంచి, స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రెసిడెంట్ టెక్నాలజీ, అది గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ రాజమండ్రి నుంచి, అదేవిధంగా బీఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ కాకినాడ, ఏ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ మన కాకినాడ నుంచి జడ్జెస్ పెట్టడం జరిగింది సార్. ఎంఎస్ ఇన్ఛార్జ్ డిగ్రీ కాలేజ్ నుంచి కూడా వాళ్ళందరూ కూడా స్కూటీ చేయడం జరిగింది. సో ఎక్కువ సమయం కాకుండా